Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇలా చేస్తే ఎలా? ఇప్పుడు చంద్రబాబు ఏం చేయాలి? అధికారంలో ఉంటే తాను చెప్పే సూక్తులు మాత్రమే వినమనే చంద్రబాబు కుర్చీ దిగిపోగానే ప్రభుత్వం మీద బాణాలు ఎక్కువ పెడతారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగిలిన కాలమంతా అభివృద్ధి కోసమేనని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలోకి వస్తే మాత్రం దానికి తూచ అనేసి పెద్ద గొంతు చేస్తారు. తెల్లారి లేస్తే అధికార పక్షం కాళ్లలో పడిపోతూ చెవిలో జోరేగ మాదిరిగా విమర్శలు చేస్తూనే ఉంటారు. మరి ఇది ఎంతవరకు సమంజసమో నాలుగు పదుల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకే తెలియాలి. జగన్ సర్కార్లో చేమ చిటుక్కుమన్న అనుకూల మీడియా ఆసరాతో చంద్రబాబు రెడీ అయిపోతారు. ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని తాను అసలు చూడలేదని ధాటిగా విమర్శలు చేస్తారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి సర్కారు లేనే లేదని కూడా ఆడిపోసుకుంటారు. ఇక చంద్రబాబు విపక్షంలోకి జరిగి ఏడాదిన్నర దాటుతోంది. ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు చూస్తే పసలేనివే ఎక్కువ అని వైసీపీ నేతలు అంటారు. ఇక చంద్రబాబు తన కలల రాజధాని అమరావతి మీద చార్నాళ్లు నానాయాగి చేశారు. మరి ఆ తరువాత ఎందుకో దాన్ని వదిలేశారు. ఇప్పుడు అది కోర్టులో ఉంది. దాంతో మిగిలిన వాటిని ఎంచుకుంటున్నారు. ఇక పోలవరం విషయంలో జగన్ సర్కార్ ఏమీ చేయలేదని నిన్నటిదాకా చంద్రబాబు అండుకో గట్టిగా మాట్లాడారు. అయితే పోలవరం నిధులు తగ్గిపోవడానికి చంద్రబాబే కారణమని మంత్రి అనిల్ కుమార్ సహా వైసీపీ నేతలు చిట్టా విప్పడంతో కాస్త సౌండ్ తగ్గించారు. ఇక పోలవరం 600 అయినా తాము పూర్తి చేస్తామని జగన్ ఖచ్చితంగా చెప్పడంతో దాని మీద మాట్లాడేందుకు కూడా ఏదీ లేకుండా పోతోంది. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని జగన్ డెడ్ లైన్ పెట్టి మరీ డేట్ టైం చెప్పేశాక అది కూడా టీడీపీకి అస్త్రంగా లేకుండా పోయిందట. జగన్ ఇన్నాళ్ళు కొంత మొండితనమో మరేమో కానీ ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో కాస్త వెనక ముందు ఆడారు. కొన్ని భూముల విషయంలో కోర్టులో వివాదాలు ఉంటే మొత్తానికి మొత్తం పంపిణీ ఆపేసి కూర్చున్నారు. ఇన్నాళ్లకు జగన్లో కదలిక వచ్చింది. వివాదాలు లేని భూముల నుంచి ఇళ్ల పట్టాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దానికి డిసెంబర్ 25 ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ పరిణామాల క్రమంలో నా ఇల్లు నా ఇష్టం అంటూ టీడీపీకి అతిపెద్ద నిరసన ప్రోగ్రాం ఇచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. క్రొత్త జిల్లాలను 32 దాకా చేస్తామని జగన్ చెప్పడంతో దానిని కూడా వివాదానికి చేయడానికి లేదు. మొత్తానికి జగన్ అనుకున్నది చెప్పినవి చెప్పనివి కలిపి చేసేయడంతో టీడీపీకి పెద్ద గొంతు చేసేందుకు సమస్యలు లేకుండా పోతున్నాయట.